సంకల్పమది నిజం నిజం. గుడ్ మార్నింగ్ మా మేడారం టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటారం పిఎస్సి జిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి గారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసలు ఈ పూజలు ఏంటి, ఈ పూజలకు కేసీఆర్ గారిని ఏమి కోరుకున్నా, ఈ పూజల ద్వారా ఏమి జరగబోతుంది? సార్ నమస్తే సార్. ఇలాంటి కార్యక్రమాలు బహుశా ఎవరు చేసి ఉండరని మేము అనుకుంటున్నాము. చాలా చక్కటి సమాజం గర్వించే విధంగా ఒక చక్కటి ప్రోగ్రాం చేసి ఈ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏమి సార్? గౌరవనీయులు, అపర భగీరథుడు, కాళేశ్వర ప్రాజెక్టు సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్నే దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వారికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఉంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అయితే సేవ చేస్తున్నాడో అదే రకంగా భారతదేశ ప్రజానీకానికి అందరికీ కూడా సేవ చేసేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లోపల మరి గౌరవ చంద్రశేఖరరావు గారు భారత ప్రధాని కావాలని, భారతదేశాన్నే మరి ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని, వారికి ఆ శక్తి సామర్థ్యాలని మరి మన మృత్యుంజయ హోమం ద్వారా ఈనాడు వారికి శక్తి ప్రసాదించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దైవాలను ప్రసాదించాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో కోరుకోవడం జరిగింది. ఈనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే వందలాది సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, గురుకులాలు, హాస్పిటల్స్, వైద్యము, విద్య, ఇట్లా అన్ని రకాల రోడ్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు. ఈనాడు ఒకప్పుడు గ్రామాలలో పోతే మురికి కూటమిలాగా ఉండేది, ఈనాడు శుభ్రంగా ఉండి హరితారం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా, రోగాల బారిన పడకుండా మంచి వాతావరణం ఉండే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు భారతదేశానికి అవసరమని మరి భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తరుణంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేశానికి మరి ఈ దేశ ప్రజలందరికీ సేవ చేసేటువంటి శక్తిని మరి ఆ మృత్యుంజయుడు ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రసాదించాలని, అదేవిధంగా వారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎదురు తిరుగు లేకుండా భారతదేశ ప్రధాని కావాలనే దృఢ సంకల్పంతో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో గల ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజలకు సంపూర్ణంగా వారికి న్యాయం జరగడం లేదు, ఒక ఎకరా భూమి కూడా రావడం లేదని ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలోనే ఇదే పుణ్యక్షేత్రమైన ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మీరు పూజ చేశారు, అలాంటి వారికి మీ సందేశం ఏమిటి సార్? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది పూర్తి స్థాయి వారికి తెలుసు. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రాంతంలో మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని, కాళేశ్వర ముక్తేశ్వర ప్రాజెక్టును ప్రపంచంలోనే లేని విధంగా తీర్చిదిద్ది మరి ఈనాడు ఈ ప్రాంతానికి కొంత ఉపయోగం లేదని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదు, కానీ నేను ఆశిస్తూ ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అతి త్వరలో కొద్దిగా చిన్న గ్యాప్ ఉంది. మరి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతాంగానికి ఖచ్చితంగా సాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. అదే కాకుండా వారు భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహాయం జరుగుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. మరి ప్రాంతంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గత కాంగ్రెస్ హయాంలో మరి చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు, కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. సార్, ఇప్పుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని రాజకీయం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది సార్, దీనికి మీ కామెంట్ సార్? అది కొంతమంది ప్రజలకు సంబంధం లేని వాళ్ళు వారి ఉనికిని కాపాడుకోవడం కొరకు విమర్శించి లీడర్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేస్తున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజానీకం అందరూ కూడా మరి ముక్త కంఠంతో ప్రేమ అభిమానులతోటి వారి జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నారు, అది సంతోషంతో జరుపుకుంటా ఉన్నారు.
మూర్ఖుల కొంది తెలియదు. ఈనాడు చిన్న విషయం చూస్తే మరి ఇప్పుడు ఫ్లెక్సీలే చూడండి, ఒక ఫ్లెక్సీ కడితే దాని అంతరంగం చూడండి. ఒక ఫ్లెక్సీ తయారు చేసేవాడు, పేపర్ తయారు చేసేవాడు, కట్టేవాడు, కుట్టేవాడు, ఈ రకంగా అందరికీ ఉపాధి జరుగుతూ ఉన్నది. ఏది చేసినా కేసీఆర్ గారు అడుగు తీసి అడిగేస్తే ప్రజలకు లాభమే తప్ప నష్టం లేదు. అది వాళ్ళకు తెలియకుండా ఈనాడు చేస్తూ ఉన్నారు. అదంతా మనం పరిగణలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ సార్, కేసీఆర్ గారి దృష్టి అంతా మీ మీద ఉంది, మంతని నియోజకవర్గంపై మీ మీద ఉంది ప్రధానంగా అని ఒక విశ్వసనీయ సమాచారం సార్. ఈరోజు ఒక పుణ్యక్షేత్రమైన ఒక మంచి పూజ నుంచి మనం వచ్చాం సార్. మీ మనసులో ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరంటే ఇష్టపడుతున్నారు మంత్రి నియోజకవర్గంలో, అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్? మీరు ఏమైనా అవకాశం ఇస్తే మీరు దాన్ని స్వీకరించగలుగుతున్నారా? ఏ వ్యక్తి అయినా పార్టీ కట్టుబడి ఉండాలి, పార్టీ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం కార్యకర్తగా. వారు ఏది ఆదేశిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం, వారి ఆదేశిస్తే మేము దానికి సంపూర్ణంగా ఉన్నాం. వారు ఎవరికి ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి వారికి బాగా తెలుసు. అంటే పార్టీ ఆదేశానుసారమే మీరు నడుచుకుంటారు. రేపు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ తప్పకుండా శిరస వహించి మేము ప్రజా క్షేత్రంలోకి వెళ్తామనే మీ ఉద్దేశం సార్? 100%. వారు ఏది ఆదేశిస్తే దాన్ని 100% అమలు పరిచే బాధ్యత మాది. ఈరోజు కాళేశ్వర ముక్తేశ్వరస్వామి సన్నిధిలో చక్కటి పూజా కార్యక్రమం చేసిన పురోహితులు ఉన్నారు. అసలు ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నమస్తే సార్. అసలు ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏమిటి పూజ, ఏ సందర్భాల్లో చేస్తారు ఈ పూజ, ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? ఈ యొక్క పూజ మహామృత్యుంజయ హోమం అంటారు. ఈరోజు మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు ఒకటే పీఠంపై ఇద్దరు స్వాములు విశేషమండి. ఇక్కడ యమధర్మరాజు, ఈశ్వరుడు కూడా ఇద్దరు ఉంటారని ఈ యొక్క పూర్వం చెప్తుంది. కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమం, ప్రాణహిత గోదావరి మధ్యే గుప్త సరస్వతి త్రివేణి సంగమ తీరంలో ఈరోజు మన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క విఐపి ఘాట్ అనేటువంటి ప్రాంతంలో విశేషమైనటువంటి మహామృత్యుంజయ హోమాన్ని పురస్కరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు చాలా పాత్ర వహించి చాలా కష్టపడి ఇక్కడ మహామృత్యుంజయ హోమాన్ని చాలా విశేషంగా వైభవంగా జరిపించడం జరిగింది. వారి యొక్క సస్యశ్యామలంగా ఉండేందుకు ఈ యొక్క రాజ్యమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి సంకల్పించుకొని ఇక్కడ మహామృత్యుంజయ స్వామి హోమాన్ని పురస్కరించడం జరిగింది. సార్, ఇలాంటి ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా సార్? మొట్టమొదటిసారి అయితే ఇప్పుడు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన కాళేశ్వరంలో విశేషంగా చేయడం జరిగింది. చేసేట వాళ్ళు ఉన్నారు, మన దగ్గర అయితే ఇప్పుడు విశేషంగా అయితే చేశాము. ఇంకా ఇంతకు ముందు ఏం చేసి అనేటువంటిది అయితే లేదు. అంటే దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రాజకీయ నాయకులకు, ఇతరత్ర ప్రజలకు ఎలాంటి మంచి జరగబోతుంది సార్? వస్తువాహన సుఖ సంతోషంతో ఉంటారు, అలాగే అపమృత్యు దోషం అనేటువంటిది కూడా పోయి సుభిక్షంగా ఉంటారని ఒక విశేషమైనటువంటి జాగరణ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ యాగం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, రాజకీయ నాయకులకు, ఇతరత్ర అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మంచి సంకల్పంతో చేసే ఈ పూజా కార్యక్రమము, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఈ గడ్డ మీద చేయడం కూడా చాలా అదృష్టము. ఈ దంపతులు కూడా, ఈ పుణ్య దంపతులు కూడా చాలా అదృష్టము. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఒక గొప్ప కార్యం చేసినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కూడా చల్ల నారాయణ రెడ్డి దంపతుల్ని అభినందిస్తారని ఈ సందర్భంగా పురోహితులు చెప్తున్నారు. ఓటు స్టూడియో సమయ గౌడ్. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.